नमो नमः। श्री माननीय मान चोर सुभाकर वीर निन्न नेने माया विभ పొగట్టల వలన నిజాయితీ మీద అనుమానాలు వస్తాయి, అందువలన వలదు, కావలసిన వరములు కోరుము. ఒకటే వరము స్వామి, నాకు రాధ కావాలి. వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగి ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు? రాధ వాళ్ళు నాకన్న పై అంతస్తు, అడిగితే ఇవ్వరు. ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే. రుక్మిణి కథలో నేను అలాగే చేశాను. కిడ్నాపింగ్ నేరం స్వామి, పైగా నేను లాయర్ని కూడా. అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు? హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో. అందుకున్న పండుకన్నా అందరిది తీపిన్నారా? ప్రేమ పస, పెళ్లి నస. పెళ్లి బోరే అయితే తమరు 8 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అన్నా, నన్నే సాధిస్తున్నావు, నీకు మాటలతో బోధపడదు, అనుభవించి తెలుసుకో. మంచిది శుభం, నీకు రాధను ప్రసాదిస్తున్నాను. పారిజాతాలు నిజంగా కురిసాయి. 14,750. అదేమిటి? నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్న రాత్రి కళలు పగటి కళలు కలిపితే 14,750. ఏనాడు అవి పండి నిజమయ్యాయి. ఇంకే కళ నిజమాయగా, కోరిక తీరేగా, కవిత్వం ఊరేగా. తీరే వరకే కోరిక, తీరాకంతా బోరిక కదు. అబ్బే, బోరు కాదు, బోరు కాదు. ఒంటింట అయింది కదా మిత్రురా. ఏమన్నారు? అబ్బే, లిన్ను కాదు, లిన్నుతో కాదు, కలవరింత. అది సరే గాని ఇద్దరు రావట్లేదు, కబుర్లు చెప్పు. మీరే చెప్పండి, గ్రేట్ లవర్ కదా. అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు. నా స్థాయిలు తీరు అలా ఉండేది. చుట్టూ ఎప్పుడూ 10 వందల కొద్ది ఫ్యాన్ లెటర్స్. స్టేట్ క్రికెట్ హీరోని కదా. డజన్ల కొద్ది లవ్ లెటర్స్, గ్రీటింగ్స్, సెట్టి బాటిల్స్, కర్చీఫ్లు, మిస్చీఫ్లు. నా వాళ్ళని చూసి చీఫ్ మినిస్టర్ అనేవారు. ఒకసారి ఏమైందో తెలుసా? నేను రైల్లో వెళుతున్నా, రాత్రి. నేను అప్పర్ బెర్తు, పక్కన కింద 3 బెర్తుల మీద ముగ్గురు లేడీస్. ఆంటీసా? కాదు, అమ్మమ్మలో. తర్వాత ఏమైందండి? ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు. పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి, కేరళ టైప్ ఉంది. అమ్మకుట్టి కదూ. అలాగే అనుకో. ఇంకా సేపు అయ్యాక నా మీద చేయి పడింది. చూస్తే అమ్మకుట్టి కేరళ గర్లు తట్టి లేపింది. నీ ఆవులెంత చూస్తే నాకు అవమానకరంగా ఉంది. తర్వాత ఏమైందని అడగవే, క్యూరియాసిటీ లేదా? సారీ అండి, రియల్లీ వెరీ సారీ. తర్వాత ఏమైందండి? తర్వాత చెప్పేదేముంది, ఊహించలేవా? టైం ఎంతైందని అడిగిందా? పిచ్చి పిల్ల, బంగారు తల్లి, అందుకే నువ్వు నువ్వయ్యావు. నీ రూపమే కాదు, నీ హృదయం కూడా మహా అందమైంది. అమాయక హృదయం. మరి నీ సంగతి? ఇద్దరు వస్తుంది. అన్యాయం, మోసం. అదేమిటి? నా రొమాన్స్ లు, సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా. నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా. నాకేం లేవండి, ఉంటే కదా చెప్పడానికి. ఒకటి రెండు అఫైల్స్ కూడా లేవా? ఇంత అందమైన దానివి లేవు మహాప్రభో. నేను నమ్మను, ఒప్పుకోను. నాకున్నవి నేను చెప్పేశాను కదా. నీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా? ఉండాలి కాదు, ఉండే ఉంటాయి అంటాను. Thank you.
సరే ఒకటి గుర్తుచింది మేము ఒకసారి సింహాచలం గుళ్ళో పెళ్ళికి వెళ్ళాం ఆ అలా 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 దారికరా పెళ్ళిల్లో ఎన్నో రొమాన్సులు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు చీ నాకు డబుల్ చీచి చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవరతను నా బావగాడు బావగాడా డా బాగా చనువుగా మోసు ఏం చేసాడే ఒక ముద్దు అడిగాడు ఆ అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అడిగాడని చెప్పావ్ అంటే నువ్వు ఇచ్చావా తనే పుచ్చుకున్నాడా అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం అర్థమైందో ఇప్పుడు చెప్పు ఎవడు మీ బావా హలో రాధాస్ హస్బెండ్ బోకల్ ఐ మీన్ గోపాల్ స్పీకింగ్ సరే సరే నువ్వు ఫోన్ పెట్టేసే బామ్మ తర్వాత ఏమైందో చెప్పు నిన్నే ఇస్తినమ్మ వాయినమా పుచ్చుకున్నమ్మ వాయినమా చెప్పు నా తండ్రి మళ్ళీ పరుండే ఉలేరా మళ్ళీ పరుండే గోప గోపాల గోపన్న లేనాయనా ఇదేం పడకరా కింద కూర్చొని దొడ్లి పడ్డావా పెళ్లి కూతుడు పొడిలించి పడదోసిందా మీ తాతగారు ఇంతే లే లేచిపోయిందా చీపాడు అవే మాటలరా అదే లోపలికి వెళ్ళిందా లోపలికి కాదు బయటికి షికారు వెళ్ళింది షికారికి కాదు వాకింగ్ అయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ స్టానాక అని చెప్పింది ఎవరు ఒక్కరు మాట్లాడండి ప్లీజ్ రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగే అంటారమ్మా రాత్రి 1 గంటకి మగతోళ్ళు లేకుండా ఆటోలో తిరిగితే ఏమనుకోవాలి కళ్ళుకి పాలకి తేడా కంపు చూస్తేనేగా అని తెలీదా అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి ఉంటే ఎక్కడికి పోదు పొద్దున రామా ఇప్పుడు వదలాం మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకు ఎక్కడల్లా నేనెవరో తెలుసా పేపర్ రిపోర్టర్ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లలోనూ ఫోటోలతో సహా వేస్తాను చూస్తారా
cry please. Gattiga. Paper lo mee photo lu kuda chusukondi repu. Evaridi? Kalyani? My god. Mee speaker kootru. Ivi Kalyani idiot. Mee nana SP ani enduku cheppaledu? इन आटम बांबुलनु जैल्लो गल्लंते बदली कोसम ट्राई चेस्तुन्नावा एवरु बदली कावाले दुम्मुल गुडमा कोयल गुडमा अन्नमांसा ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కల్పు వదిలే కళ్యాణి తారిక్ ఫోన్ చేయి అమ్మా ఉందమ్మా మిల్ల దయచేయి నేను అంత ఫోన్ చేస్తాను వెళ్ళండి అమ్మా వెళ్ళండి వెళ్ళండి బాగుంది చాలా బాగుంది నీకన్నా బుద్ధి ఉందా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా అది పెళ్ళైన తొలరాత్రి నా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా నువ్వే విష్ణుమూర్తివా నన్ను లేపొచ్చు కదా నా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడు చాటి పెళ్ళాలివి ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమట లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతిల స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళకొలం చేస్తే నా గత ఏంటి గోపాలం బెల్లాని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుండే అక్కడ ఇక్కడ ఎక్కడ ఉంటన్నాయనా